మణికొండ మున్సిపాలిటీ పరిధిలో జైన్ కార్టూన్ను క్రిక్ అపార్ట్మెంట్ వాసులతో బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి సమావేశమయ్యారు. కేంద్రంలో ఈసారి 400 సీట్లు పైచురుకుతో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందన్నారు. ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని సంగీతారెడ్డి గేటెడ్ కమ్యూనిటీ వాసులను కోరారు. We're doing a less paper campaign, so please scan, okay? So we're not throwing paper around, please. Very active on Twitter. చాలా మంచి ఇది చేశారు. కమ్యూనిటీ బ్రేక్ఫాస్ట్ వాళ్ళ స్టాఫ్కు లేబర్కి అందరికీ కలిసి వీళ్ళు కూడా భోంచేశారు, వాళ్ళు కూడా తిన్నారు. చాలా మంచి, అందరం కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఉందామని నాకు కూడా వాళ్ళకు వడ్డించే అవకాశం వచ్చింది. సో నాకు చాలా సంతోషం ఉంది, చాలా సేవ చేసే అవకాశం వచ్చింది. సో ఈ కమ్యూనిటీలా అందరూ చాలా బాగా తెలుసుకున్నారు బీజేపీ గవర్నమెంట్ క్రిత 10 సంవత్సరాలలో చేసిన అభివృద్ధి, చేసిన ప్రోగ్రెస్, చేసిన ఇండియాని ఒక గ్లోబల్ మ్యాప్కు తెచ్చారు. ఈ ప్రోగ్రెస్ తప్పకుండా ఇంకా పెరగాలి, మనకి ఇదే బీజేపీ గవర్నమెంట్ కావాలి అని ఒకే వాయిస్తోని అందరు చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఇంకొక మాట, చాలా మందికి కొండ విశ్వేశ్వరరెడ్డి అంటే బాగా తెలుసు అంట. సో ఆయన చేసిన మంచి పనులు, మంచి రెప్యుటేషన్ గురించి తెలుసుకొని అందరూ క్లియర్గా నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు బీజేపీ ఓటేస్తారని, బీజేపీని గెలిపిస్తాం వాళ్ళందరూ అన్నారు. ఒక్కొక్కరిని హెల్ప్ చేసుకుంటారు.